అరండల్పేట అవగాహన కార్యాలయంలో ఈ రోజు ఆరోగ్య సభ జరిగింది. ఈ మేరకు డాక్టర్ శంకర్, భిక్షపతి, రత్నారావు తదితరులు పాల్గొని ఆహార నియమాలపై పలు సూచనలు చేశారు. ప్రతిరోజు వెజిటబుల్ సలాడ్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలరని వారు పేర్కొన్నారు. వయసు పైబడి బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా మితాహారం, వెజిటబుల్స్ తీసుకోవాలని వారు పేర్కొన్నారు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విటమిన్స్, మినరల్స్ సవ్యంగా రావు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా వెజిటబుల్ సలాడ్ తీసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు ఆహారం తిన్నా వెజిటబుల్ సలాడ్ మస్ట్. అలాగే ఈ మధ్య కాలంలో మనకి డయాబెటీస్ అట్లా ఉన్న వాళ్ళకి కూడా మేమేం చెప్తున్నామంటే మధ్యాహ్నం 11-12 ప్రాంతంలో ఒక 1/4 కిలో సరిపోయే వెజిటబుల్ సలాడ్ ఒక 4 రకాలు చెప్పి తీసుకోండి. సాయంత్రం 4-5 ఇంటప్పుడు కూడా తీసుకొని టీ తాగండి, మీకు అలవాటు ఉంటే షుగర్లెస్ అనేటువంటి చెప్తున్నాం. వెజిటబుల్ సలాడ్ తినడం వల్ల ఏంటంటే విటమిన్స్, మినరల్స్ వస్తాయి. మీకు అత్యధికంగా విటమిన్స్, మినరల్స్ వచ్చేవి పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, కాయగూరలు. కనుక మన తినేటువంటి వారం రోజుల ఆహారంలో 5 రోజులు ఈ ఆకుకూరలు, కాయగూరలు ఉండేట్లుగా కనుక మనం ప్లాన్ చేసుకుంటే మీకు సరిపోయేటువంటి న్యూట్రిషన్ పర్ఫెక్ట్గా అందుతుంది.